వస్తే ఏప్రిల్ 7 రోజు మనం ఒక కొత్త వ్యాక్సిన్ మనం ప్రవేశపెడుతున్నాము. ముఖ్యమంత్రి గారు కార్యక్రమం ఇది, కేసీఆర్ గారు కార్యక్రమం ఇది. ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా స్టార్ట్ చేసి చర్చలలో కానీ మనం కూడా సైమల్టేనియస్గా మన తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ చేస్తున్నాం. అదే పెంటావలెంట్ వ్యాక్సిన్ అండి, పెంటావలెంట్ వ్యాక్సిన్. ఇది కొత్తగా వ్యాక్సిన్ మనము రొటీన్ ఇమ్యునైజేషన్, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో ఇప్పుడు బాగా చెప్పినట్టు 7 వ్యాక్సిన్ నిరోధక టీకాలు ఇస్తున్నాం. అంటే 37% అని చెప్పినారు అంటే మన ఎక్స్పర్ట్స్, మన హెల్త్ సెక్రటరీ వాళ్ళంతా. అది ఎట్లా తగ్గుతుంది, ఎట్లా తగ్గుతుంది అంటే దానికి ఒక వ్యాక్సిన్ ఉంది సార్, ఆ వ్యాక్సిన్ ఇచ్చేస్తే 37% తగ్గుతుంది. ఏంటి ఆ వ్యాక్సిన్ అంటే పెంటావాలెంట్ వ్యాక్సిన్ అని చెప్పినారు. ఈ పెంటావాలెంట్ వ్యాక్సిన్ కొత్తది ఏం కాదు, సమ్మద్దు పాత వ్యాక్సిన్, చాలా పాత వ్యాక్సిన్, 10 సంవత్సరాల నుండి ఉంది. కానీ మన ఇమ్యునైజేషన్ చర్యలో 7 ఏప్రిల్ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఆ పెంటావాలెంట్ అంటే 5 వ్యాక్సిన్ ఒకటేసారి మనం ఇస్తాం. ఏంటి ఆ 5? చూపిస్తాను. 1,300 దాంట్లో 10 డోసులు ఉంటాయి. ఒక్కొక్క శిశువుకి 3 డోసులు ఇవ్వాల. పుట్టగానే 8వ నెల, 6వ నెల, 6వ వారం, 6వ వారము, 10వ వారము, 14వ వారము. శిశువు పుట్టగానే ఈ 3 టీకాలు 6వ వారము, 10వ వారము పోయి తగ్గిస్తున్నాము. ఒకటే వ్యాక్సిన్ కాదు, అది కూడా మన తెలంగాణ బడ్జెట్లోనే మనము ఇస్తున్నామండి. మన ముఖ్యమంత్రి ఈ 6వ వారం, 10, 14వ వారము శిశువుకు ఇస్తారు, 1 ఇయర్ లోపలనే ఇస్తారు. ఇది పెంటావాలెంట్ వ్యాక్సిన్ అంటే మీ కమిషనర్ గారితో మీటింగ్ అయ్యేటప్పుడు ట్రైనింగ్లో ఇచ్చినప్పుడు 70 మంది 20 ట్రైనింగ్స్ ఇచ్చినామండి. మేము ఇచ్చే ట్రైనింగ్లో కూడా కమిషనర్ ఫ్యామిలీ వెటరన్ అండి, సర్వైలెన్స్ మెడికల్ ఆఫీసర్ అని ఒక ఆయన వస్తారు, ఆయన వ్యాక్సిన్ గురించి చెప్పేసి కూర్చుంటారు. మేము దాని గురించి సాయంకాలం వరకు చెప్పాలి. ట్రైనింగ్ క్వాలిటీ ఎట్లుందో ఆయన అసెస్ట్ చేసి కమిషనర్ గారికి ఇవ్వగానే తెలంగాణకి గుడ్ అని వచ్చింది. కానీ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వారు ఇంతవరకు ట్రైనింగ్ స్టార్ట్ చేసినారు, సగంలో ఉన్నారు. మీరేం చేశారు అంతవరకు అన్నది. ఇంకా వేరే శాతం 17% డయేరియాతో అవుతుంది, దానికి కూడా ఒక వ్యాక్సిన్ ఉందండి. గోటా వైరస్తో వస్తుంది. ఇన్వర్టర్ ఉందండి, ఇన్వర్టర్ 48 అవర్స్ ఇన్వర్టర్ ఉంది, సెపరేట్ దానికే సెపరేట్ ఉంది. మీరు ఎనీ టైం లబ్ధి పొందుతారు. మా స్టాటిస్టికల్ ఆఫీసర్ చెప్తారు దాని గురించి. దాన్ని గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. గవర్నమెంట్ ఏంటంటే రాను పోను ఛార్జెస్ అక్కడే మనకి ఫ్లైట్లో వస్తుందండి, కార్గోలో. కారణం మనకి మా దగ్గర నుండి మేడం పోల్తే మెయింటైన్ అయ్యే ఉంటుంది. ఈ పెంటావాలెంట్ ప్రవేశపెట్టడం వల్ల 621 మండలాలకు 617 మండలాలు మనం బతికించేవారు. ఈ పెంటావాలెంట్ ప్రవేశపెట్టి ఉంటే అయితే ఈ పెంటావాలెంట్ ప్రవేశపెట్టడం వల్ల మా జిల్లాల సంవత్సరానికి 99,400 మంది లబ్ధిదారులు పొందుతారు. ఇది ఎప్పుడైతే సంవత్సరానికి అయితే ఈ మా ఈ మండలానికి చట్టాలకు, బాల మండలానికి చట్టాలకు ప్రతి నెల 862 మంది చిన్నారులు పెంటావాలెంట్కు అర్హులు ఉన్నారు. ఇప్పుడు అయితే 33 మంది శిశు మరణాలని ఈ మండలాల ప్రవేశపెట్టడంలో మనం 28 మంది పిల్లలను కాపాడేవాళ్ళము. ఈ ఈ నిమోనియా అనేది మన కట్టే అప్పుడు కట్టడం లేదు ప్రాబ్లం. అలాగే సబ్ సెంటర్లు ఉన్నాయి కదా సార్, వాటినే చేయొచ్చు సార్. లేదండి, అట్లా కాదు. అర్బన్ హెల్త్ మిషన్ వేరే, రూరల్ హెల్త్ మిషన్ వేరే, వాళ్ళ ఐడియాస్ వేరే, వీళ్ళ ఐడియాస్ వేరే. వాళ్ళ దగ్గర మేడం కూడా దానికి మెంబరు. దాని గురించి ఇంద్రధనుషు
ఇంద్రధనుష్ అంటే సెవెన్ రెయిన్బో, రెయిన్బో ఇంద్రధనుష్ అంటారు. ఇంద్రధనుష్ ఎన్ని రంగులు ఉంటాయి? ఏడు. ఏడు వ్యాక్సిన్లు 7వ తారీఖు 7 నుండి 14 ఏప్రిల్ 7, మే 7, జూన్ 7, జూలై 7 4 క్యాంపెయిన్స్గా మేము ఇంటెన్సివ్ క్యాంపెయిన్గా మిషన్ ఇంద్రధనుష్లో 7th నుండి 14th వరకు 7 వ్యాక్సిన్స్ ఎవరైతే టీకా వేసుకోలేదో, ఈ 7లో ఏదన్నా వ్యాక్సిన్ వేసుకోలేదో చిన్న పిల్లలు 2 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా, ఇది 2 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అండి. గర్భిణీస్ని ఎవరైతే టీటీ వేసుకోలేదో వాళ్ళకి మేము వాళ్ళ మురికి వాడాలి పోయి వస్తాం, సెంటర్లో ఉండి వాళ్ళని పిలిపించి వేసుకోవాలి. ఇది ఆశా కార్యకర్తలు, మన అంగన్వాడీ కార్యకర్తలు, మన ఏఎన్ఎంలు కలిసి 7th నుండి 14th ఏప్రిల్ వరకు, 7th మే నుండి 14th మే వరకు, 7th జూన్ నుండి 14th జూన్ వరకు, 7th జూలై నుండి 14th జూలై వరకు ఈ కార్యక్రమం చేస్తాము. 4 రౌండ్స్లో 7 వ్యాక్సిన్స్ ఏప్రిల్ దాంట్లో పెంటావాలెంట్ ఉంటే ఉండొచ్చండి, బట్ చిన్న దొంగలలో లేదు. అర్బన్లో ఎదుర్కొన్నంటే ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు పాపులేషన్ ఎక్కువ ఉంది, 5000 ఉన్నారు, 5 లక్షలు ఉన్నారు. మన ఏఎన్ఎం కానీ, మన ఆశా కానీ, మన అంగన్వాడీ కానీ ఆ బాబు 2 ఇయర్స్ బాబుని మిస్ చేయొచ్చు. అట్లా కొని పక్కకొని వచ్చి మనకి వీలైనంత ఎక్కువ సో మెయిన్ ఏంటంటే ప్రజలు కూడా అవేర్నెస్ వస్తే, లైక్ ఫస్ట్ పోలియో అయితే వాళ్ళందరికీ తెలుసు, దే కమ్. సో ఈ దీని గురించి కూడా అవేర్నెస్ వస్తే వాళ్ళు వాళ్ళంతా కూడా రావచ్చు. అఫ్కోర్స్ మేమైతే వెళ్తాం మన దగ్గర. సో మీ మీడియా ద్వారా హెల్ప్.